ఇక ఏపీ సీఎంగా చంద్రబాబు ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతం అనువుగా లేకపోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటి పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సభావేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామాగ్రిని తీసుకొచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్తో పాటు ఇతర నేతలు సభాస్థలాన్ని పరిశీలించారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రానా? పన్నెండవ తారీఖు ఎగ్జాక్ట్ గా 11:27 ఇప్పుడు మనం చూస్తున్న ఇదే ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి దాదాపు 3 రోజులున్న సమయం ఉంది కాబట్టి నిన్నటి రాత్రి వరకు కూడా స్థలం అనేది నిర్ధారణ కాలేదు. దాదాపు 5 ప్లేసెస్ కూడా చూశారు. చూసిన తర్వాత ఎక్కడైతే నిన్న ఎయిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఒక ప్లేస్ చూసిన తర్వాత దాదాపు 100 ఎకరాలు ఉంది. అయితే దానికి ఒకటే వే ఉంది. ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిమైన పరిస్థితి ఉంటుంది. ఒక వెహికల్ కానీ ఆగిపోయింది అనుకో, ట్రాఫిక్ అనేది చాలా ఆగిపోతుంది. సో నేపథ్యంలో అది చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకున్నారు. తర్వాత అచ్చెన్నాయుడు బృందం ఇటువైపు గన్నవరం సైడ్ వచ్చారు. గన్నవరం సైడ్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ అటువైపు కూడా చూశారు కొన్ని, అది ప్లేస్ కొంచెం తక్కువ ఉండడంతో అది కూడా క్యాన్సిల్ చేశారు. తర్వాత ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని కూడా వారు చూశారు. కాకపోతే అది కూడా అనువుగా లేకపోవడంతో క్యాన్సిల్ చేశారు. ఇప్పుడున్నటువంటి మన ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఇది గన్నవరంకు ఇప్పుడు హైవే అక్కడ ఉంది, ఆ వెహికల్స్ అన్నీ అటువైపు పోతుంటాయి. అటువైపు ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్కి ఆపోజిట్గా ఎగ్జాక్ట్గా ఈ ప్లేసు దాదాపు బాగా ఖాళీగా ఉంది. ఇది టీడీపీ నేత సంబంధించినటువంటి ఒక ప్లేసు. ఆయన పేరు పొట్లూరు బసవరాజు బసవయ్య అనే సంథింగ్. ఆయన ఈ ఇక్కడ సభ జరుపుకోవడానికి ఆయన ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న అచ్చెన్నాయుడు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ను ఆయన ఓకే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ మొత్తం ఇన్ని ఎకరాలు ఉంది కాబట్టి ఇటువైపు ఆ లాస్ట్ ఎండింగ్ వరకు కూడా వారు మొత్తం చదును చేస్తున్నారు. చదును చేసిన తర్వాత ఎంతవరకు ఇక్కడ ప్లేస్మెంట్ పట్టే అవకాశం ఉంది, ఎంతమంది ప్రజలు వచ్చి అయినా పట్టే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా ఒక అంచనాకు వస్తారు. అయితే టీడీపీ వాళ్ళు మాత్రం 70,000 మంది దాకా కూడా ఇక్కడ వస్తారు కాబట్టి వారికి సీటింగ్ కూడా అదే రకంగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నాము. అయితే మనం ఒకసారి రైట్ సైడ్ చూద్దాము. రైట్ సైడ్ చూసిన తర్వాత ఇక్కడ మాత్రం ఈ ప్లేస్లో మాత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే చంద్రబాబు నాయుడు, అలాగే ప్రధానమంత్రి వస్తాడు కాబట్టి ప్రధానమంత్రి వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ వారికి పార్కింగ్ ప్లేస్ అనేది ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇది మరొక గంటలో ఈ మొత్తం అంతా పెడగొట్టేసి అంతా ఆ ఫెన్సింగ్ తీసి క్లియర్ చేయబోతున్నారు. ఆ తర్వాత వారికి మాత్రమే పార్కింగ్, మిగతా వాళ్ళకందరికీ కూడా మరొక 10 ఎకరాలు కొంచెం ముందుకు వెళ్తే గన్నవరం సంబంధించి ఎయిర్పోర్ట్ పక్కన అక్కడ ఒక 10 ఎకరాలు ఉంది, అక్కడంతా కూడా వారికి పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. పైగా ఇది నేషనల్ హైవే కాబట్టి అందరికీ అనువుగా ఉంది, జస్ట్ రోడ్డు ముందే ఉంది. సో లోపలికి ఎక్కడగా పోవాల్సిన అవసరం లేదు, ఎవరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎయిర్పోర్ట్ ఆపోజిట్నే ఈ యొక్క ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మంచి అనువుగా ఉంది అనేసి కూడా వారు డిసైడ్ చేశారు. ఇక్కడ మెయిన్ స్టేజ్ వారు ఇక్కడ అయిపోతున్నారు. మెయిన్ స్టేజ్ ఇక్కడ వేసిన తర్వాత ఆ లాంగ్ వరకు దాదాపు ఈ ప్లేస్ చూస్తుంటే 100,000 మందికి పైగా ఈజీగా పడేనా కనపడుతున్నారు. 2-3 స్టేజీలు వేయాలని కూడా వారు అధికారులు డిసైడ్ అయ్యారు. ఒకటి మెయిన్ స్టేజు ప్రధానమంత్రిను, అలాగే ఇతర జాతీయ నాయకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒక స్టేజ్ మీద ఉంటారు. మిగతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళు కానీ ఎంపీలు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ వారికి మరొక స్టేజ్ని వేస్తారు. తర్వాత కళాకారుల కోసం ఒక చిన్న స్టేజ్ని కూడా వారు ఏర్పాటు చేస్తారు. మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఇవాళ చదును చేసే కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత
ఈ యొక్క ప్లాంట్ ఈ మొత్తం ఇంకా బ్యారికేడ్లు కట్టడం కానీ స్టేజ్ సంబంధించిన పనులు అనేది స్టార్ట్ కాబోతున్నాయి. దానితో పాటు కొంచెం ముందుకు వెళ్తే మనం అక్కడ ఆల్రెడీ జేసీబీలతో పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ పనులు చేస్తున్నారు. పనులు చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంతకుముందు ఇక్కడంతా మనం నిలబడుకుంటున్న ఈ ప్లేస్ అంతా పెద్ద చెట్లతో ఉండేది. ఆ చెట్లంతా కొట్టేశారు, మొత్తం చదును చేశారు. సో పనులు మాత్రం శరవేగంగా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఆ వెనకాల కనపడుతున్న బిల్డింగ్ వరకు పూర్తి స్థాయిలో చదును చేయాలని కూడా అధికారులు డిసైడ్ చేశారు. ఉదయం నుంచి జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చారు. ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో డిఫెన్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, ఎంత అనువుగా ఉంటుంది, ఏంటి అనేది కూడా మొత్తం ఇక్కడతో వారు చెక్ చేసుకున్నారు. ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారు. ఎక్కడ స్టేజు, ఎక్కడ వివిఐపీలు ఉంటారు, విఐపీలు ఉంటారు, ఎక్కడెక్కడ ఏ ప్లేస్ అనేది కూడా ఏర్పాటు చేయాలనేది కూడా వారంతా ఒక అంచనాకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ ప్లేస్ చాలా ఈజీగా ఉంటుంది, అందరికీ పార్కింగ్తో పాటు రావచ్చు అనేది వారు ఊహించారు. కాబట్టి దీన్నే ఫైనలైజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు లోపల ఇప్పటికే కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. మరొకసారి ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేయాలనే దానిపై కూడా ఇతర సంబంధించినటువంటి శాఖల అధికారులు కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా ఆయన ఉదయం నుంచి కూడా సమీక్ష చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వివిఐపీలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు, జాతీయ నాయకులు వస్తున్నారు, వారు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకూడదు, పైగా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వారు ఏర్పాటు చేశారు. మొత్తం దేశమంతా కూడా ఈ స్వేరింగ్ సెరమనీని చూడబోతున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో కూడా అధికారులు ఉన్నారు. దాని తగ్గట్టుగానే టీడీపీ నాయకులు కూడా వారు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అన్ని ట్రాక్టర్లతో మొత్తం డిసిఎం వ్యానులతో మెటీరియల్ అంతా వచ్చేసింది. మెటీరియల్ అంతా వచ్చిన నేపథ్యంలో వారు ఇంకా ఈ యొక్క చదును కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ పూర్తి స్థాయిలో ఇవన్నీ ఇంకా కట్టడం కానీ తోడాలు కానీ ఇవంతా స్టేజ్ వేయడానికి కానీ జరుగుతుంది. చెప్పండి ప్రసన్న. రానయ్య, చూసుకుంటే ఇటు ఎన్డీఏ కూటమి నుంచి నేతలు కానివచ్చు, అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. మరి సెక్యూరిటీ పరంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు రానా? ఆల్రెడీ ఈ ప్లేస్ మొత్తము ఇంకా రేపటి నుంచి కూడా భద్రతా వలయంలోకి చిక్కుకొని ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఒక పక్క ఉంది, చాలా క్రౌడ్ వచ్చే అవకాశం, లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. నేపథ్యంలో వారిని అందరినీ కంట్రోల్ చేయాలి అవన్నీ. కాబట్టి రాత్రి అచ్చెన్నాయుడు నగర సిపితో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తర్వాత డీజీపీతో కూడా ఆయన సమావేశమయ్యారు. డీజీపీతో సమావేశమైనప్పుడు ఎలాంటి సెక్యూరిటీ చర్యలు తీసుకోవాలి, ఇంకా సెంట్రల్ సంబంధించిన ఫోర్స్ని ఏమైనా సహాయం తీసుకోవాలా ఏంటనే దానిపై కూడా వారు ఆరా తీసినట్టుగా సమాచారం అవుతుంది. ఆల్రెడీ ప్రధానమంత్రి వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు 2-3 రోజులకు ముందుగానే వచ్చి ఈ ప్లేస్ అంతా కూడా వారు ఆక్యుపై చేస్తారు. అనువనుగా ఎన్ఎస్జీ బృందం కానీ డాగ్ స్క్వాడ్ కానీ వీళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళందరూ కూడా చెక్ చేస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ వివిఐపీలు వచ్చినప్పుడు వారు ఎక్కడ స్ట్రక్ కాకుండా వాళ్ళకి భద్రత ఏ విధంగా కల్పించాలనేది కూడా వాళ్ళ మూవ్మెంట్ అనేది చాలా క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దాని దగ్గరగానే సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. దాదాపు ఈ యొక్క సభ కోసమే వేలాది మంది పోలీసుల్ని ఈసారి ఇక్కడ డ్యూటీ వేయబోతున్నారు. ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అలాగే ఏదైతే విజయవాడ నుంచి పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఆ విజయవాడ నుంచి కూడా పరిసర ప్రాంతాలు కూడా ఎక్కడ ట్రాఫిక్ అనేది ఇబ్బంది కలగకుండా అక్కడ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం అన్ని శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటే ఈ యొక్క సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అనేసి కూడా వారు భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ టెంట్ వేసుకొని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలంతా కూడా వారు విశ్లేషించుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ నిలబడుకున్నటువంటి ఈ ప్లేస్ మాత్రమే ఇందాక ఖాళీగా ఉంది, మిగతా అంతా కూడా పెద్ద చెట్లు ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అది కూడా క్లియర్ అయిపోయింది, జేసీబీలతో అంతా క్లియర్ చేశారు. కాబట్టి మధ్యాహ్నం ఇంకా 2-3 గంటలు అయితే పూర్తిగా క్లియర్ అయిపోతుంది. తర్వాత మిగతా పనులు అనేది స్టార్ట్ కాకపోతే ప్రసన్న. థ్యాంక్ యూ రానా.